జిల్లా 175 కాన్స్టిట్యున్సీల మీద రివ్యూ పెడితే పోయిన వారం అమరావతి బాల్స్ వచ్చి తిరిగి వచ్చిన తర్వాత శుక్రవారం ఆత్మకూరులో మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు మీద సొంత నిధులతో రెడీ చేసిన బస్ స్టాప్ ఇనాగ్రేషన్కి ఇన్వైట్ చేయడం జరిగింది. దానికి వెళ్ళి అటెండ్ అయ్యాను. దానివల్ల వెంకటగిరి నియోజకవర్గంలో 4 రోజులు రెగ్యులర్గా చేస్తున్న గడప గడప ప్రోగ్రామ్కి కొంచెం బ్రేక్ వచ్చి తిరిగి ఈరోజు పెంచలకోన క్షేత్రం నుంచి గోన్పల్లి సచివాలయం పరిధిలో ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇంకా తిరిగి ఉదయం పూట వెంకటగిరి టౌన్లో సాయంత్రం పూట మండలాల్లో తిరుగుతూ ప్రతిరోజు ప్రజలతో కలిసి పథకాల గురించి లోటుపాట్లు ఏమైనా ఉన్నా కనుక్కోవడానికి, దానికి అదనంగా మొన్నే ఆరంభమైన జగనన్న సురక్ష ప్రోగ్రాం దీనిలో మేళవించి ప్రభుత్వంలో వచ్చిన కంప్లైంట్స్ కానీ వాటిని కూడా అడ్రస్ చేస్తూ ఒక వారం రోజుల్లో వచ్చిన ఇష్యూస్ని ట్యాకిల్ చేసి దాని పరిష్కార మార్గం కనుక్కొని 11 స్కీమ్స్కి ఎలాంటి ఫీజు లేకుండా త్వరితగతిన వాటి అవసరమైన సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దానికి సంబంధం లేనివి కూడా అదే స్పీడ్తో వాటిని ఆ పరిష్కారం దిశగా పయనించి వాటికి కూడా పరిష్కారం సభలు జరుగుతున్నప్పుడు ఒక్కొక్క మండలానికి డేట్స్ ఇచ్చిండరు, గ్రూపులు ఇచ్చిండరు. ఎండిఓ ఒక టీంని హెడ్ చేస్తాడు, ఎంఆర్ఓ ఒక టీంని హెడ్ చేస్తారు. అక్కడ కూడా ఎవరన్నా ఇంటికి వెళ్లకుండా లేకపోతే ఎవరిదన్నా మిస్ అయినా కూడా మీ ఇళ్ళకే వచ్చి మీ సమస్యను తీసుకొని సచివాలయం రిజిస్టర్ చేసి మీకు ఒక టోకన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. అవకాశాన్ని వాటిలో ఉంటారు, అలాగే నా స్టాఫ్ కానీ నేను కానీ కూడా అందుబాటులో ఉంటాను. మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.